ఇవన్నీ ఎవరి డ్రామాలు, ఎవరి టార్గెట్ రాజకీయాలు? చంద్రబాబు గారు సభ పెడితే రాళ్ళు విసురుతున్నది ఎవరు? రాళ్ళ వర్షం కురిపించింది ఎవరు? మరి అక్కడ నిజంగా రాళ్ళ వర్షం కురిసిందో లేదో అది లేదు, మీరే చెప్పాలి. ఇప్పుడు నారా లోకేష్ గారు అక్కడ ధర్నా చేయడానికి కారణం ఏంటి? అదే సమయంలో మీరు అన్నప్పుడు ఈ వీడియోకి సంబంధించి ఆయన ఓకే ఇందాక కూడా మాట్లాడారు, మాది ఒక పెద్ద కుటుంబం, టీడీపీ, మా వివాదాలు మేమే పరిష్కరించుకుంటాం అన్నారు. ఒక రకంగా అక్కడ నాకు ఏదో జెన్యున్ గానే అనిపించింది నారా లోకేష్ గారి మాటలు. ఆ వీడియోలో ఉన్నది మా అచ్చెన్నాయుడు గారు కాదు, లేదంటే ఆ వీడియో మాకు సంబంధం లేదనే మాట అయితే అనలా. ఒక రకంగా మరి అక్కడ మెచ్చుకోలేము. ఎలా చూడాలి అసలు ఈ డ్రామా కారణం ఏంటి, ఈ రాళ్ళ దాడి ఏంటి, నారా లోకేష్ గారి మీద ఈ హడావుడి ఏంటి? సార్ రాళ్ల దాడి జరగలేదు, ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి. దాడి జరిగితే ఎవరికి గాయమైంది, ఎన్ని రాళ్ళు తగిలి, ఎక్కడెక్కడ తగిలి, ఎక్కడ కోసుకుపోయిందో వాళ్ళు చూపిస్తే అప్పుడు మనం సమాధానం చూద్దాం. రెండు, అసలు మూడు టీడీపీ కార్యకర్తలు గాయాలైన రాశారు కదా సార్, వాళ్ళ అనుకూల పత్రికలు మీడియాలో కూడా వచ్చింది కదా. అవును, గాయాలైనాయి సార్, ఎక్కడ గాయాలైనవి, అవన్నీ తీసుకుని చూపించాలి కదా, ఎవరు ఎవరు దాడి చేస్తే గాయాలైనవి. అసలు రాళ్ల దాడి జరగలే ఫస్ట్ థింగ్ సార్, ఇది మొత్తం మూడు పార్ట్లు. మరి మూడు పార్ట్లు చంద్రబాబు గారి చేతిలో కాదు, మనం సహజంగా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పక్కన చిన్న రాళ్ళు ఉంటాయి, ఆ రాయిని తీసుకొని వచ్చి ఇదిగో ఈ రాయి తగిలిందని చూపిస్తే ఇంతకంటే ఇంకో ఉంటుంది ఏమన్నా ఉంటుందా? మీకు మోసాలు చేయటం, ఎన్ని పోట్లు పడవటం, అబద్ధాలు ఆడటం అలవాటు అయిపోయినాడికి ఇటువంటి డ్రామాలు అనేది సర్వసాధారణం అయిపోయింది చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఆయన ఆయన చెప్పులేస్తాడు, మళ్ళీ ఆయనే వేయించుకుంటాడు, ఆయనే రాళ్ళు వేయించుకున్నట్టుగా నటిస్తాడు, లేదంటే రాయి వచ్చినట్టుగా నటిస్తాడు. అసలు రాళ్ళు వేయలేదు ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. రెండు మూడు పార్ట్లుగా మీరు చూడాలి. ఎవరైతే ఈ ఆకుల వెంకటేశ్వరరావు అలియాస్ ఆకుల వెంకట్ జూబ్లీస్ కార్పొరేటర్ గా పోటీ చేసినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతను ఆల్రెడీ డబ్బులకు సంబంధించినటువంటి వ్యవహారం, అంటే ఏదో ఈవెంట్స్ కూడా కండక్ట్ చేశాడని అంటున్నారు. 1200 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ట్రెండ్ సెట్ బిల్డర్స్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో 6 కోట్ల రూపాయలు ఇతనికి ఇవ్వాలి అక్కడ. అంటే ఇతను మరి చేసినటువంటి వర్క్ కి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఇప్పిస్తానని చెప్పారో మరి ఎట్లా తెలియదు, కానీ 6 కోట్ల రూపాయల వ్యవహారం మీద దాదాపుగా 3 సంవత్సరాల నుంచి అతను తిరుగుతూ ఉన్నాడు. ఈ 3 సంవత్సరాలు తిరుగుతూ ఉన్నప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఏదైతే వాళ్ళు అధికారంలో కోల్పోయిన ఈ 2 సంవత్సరాల్లో అనేక సార్లు కలిసినా కూడా వాళ్ళు ఎటువంటి రియాక్షన్ ఇవ్వకపోవటం, కొన్నిసార్లు అసలు ఇతను చూసి అసహ్యంగా మొహం దిప్పుకొని నారా లోకేష్ లాంటి వాళ్ళు వెళ్ళిపోవటం ఇవన్నీ చూసినాక అతను కొన్న తిరుపతి మీటింగ్ వచ్చాడు. అంటే నిన్న ఏదైతే ఉగాది కంటే ముందు రోజు, ఉగాది కంటే ముందు రోజు తిరుపతి ఆయన వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి చాలా సార్లు ప్రయత్నించినా కూడా అతను చంద్రబాబు నాయుడు గారు ఇతను మొహం చూసి తిప్పుకొని పక్కకి వెళ్ళిపోయాడు తప్ప కలవల. ఆయన ఒక రోడ్ షో ఏదైతే ఈ రాయి దాడి అనేది ఏదైతే వాళ్ళు తీసుకొని వచ్చారో ఈ డ్రామా జరిగే కంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇతను ఆల్రెడీ ఆ మీటింగ్ లో లైన్ గా నడుచుకుంటా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి చుట్టుపక్కల రోప్ ఉంటుంది కదా, ఆ రోప్ బయట ఇతను నిలబడ్డాడు. నిలబడి పిలుస్తున్నా పట్టించుకోపోవడంతో చొక్కా విప్పేసి చొక్కాని విసిరి చంద్రబాబు నాయుడు గారు ఆ ఎక్కడైతే లోపల ఉన్నారో అంటే ఆ లోపల రోడ్లో లోపల నడుచుకుంటూ వెళ్తున్నారు కదా అక్కడ ఇసిరేసాడు. ఇసిరేసినాక అది పెద్ద ఎత్తున మీడియాలోకి రాకుండా కవర్ చేయడం కోసం ఎమ్మటనే ఒక రాయిని తీసుకొని వచ్చి బహిరంగ సభ, ఎమ్మటనే మీటింగ్ కాబట్టి ఆ బహిరంగ సభలో ఇదిగో ఒక రాయి మా మీద వేశారు, ఎవరు ఇడియట్స్, ఎవరు అంతు చూస్తానే అని చెప్పి ఈ డ్రామాను క్రియేట్ చేశారు. తెల్లవారే ఏదైతే తాజ్ గేట్ వే హోటల్ ఏదైతే ఉందో తిరుపతిలో ఆ తాజ్ హోటల్లో పొద్దున్నే అచ్చెన్నాయుడు గారిని కలవటం జరిగింది. అతను కలిసినప్పుడు అచ్చెన్నాయుడు గారు కలిసినప్పుడు ఈ సంభాషణ వచ్చింది. ఆయన కూడా క్లారిటీగా అచ్చెన్నాయుడు గారు ఈ పార్టీ పరిస్థితి 17 తర్వాత అయిపోయిందిలే, పార్టీ ఉండదు, బొక్క ఉండదు, ఏ మాట్లాడాడు కదా మనం మాట్లాడినట్టు మాట. సో ఇవన్నీ ఇక్కడ మొత్తం 3 వ్యవహారాలు మీరు చూడాలి సార్ ఆ వీడియోలోనే, మీరు మొత్తం 3 పాయింట్స్ గ్రహించుంటారు. ఒకటి ఏంటి, ఏదైతే ఈ ఈ రాళ్ళ దాడికి సంబంధించిన విషయం కూడా అతను ఎత్తాడు, ఈ రాళ్ళ దాడిది కూడా బయటకు వచ్చింది అంశం అని. అంటే అతను రాలేదు డ్రామా అనేది అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు మాట్లాడాడు ఇక్కడ, ఇది డ్రామా అని మాట్లాడింది తెలుగుదేశం పార్టీ నాయకుడు. చంద్రబాబు నాయుడు గారు వల్ల మాకు ప్రాణహాని ఉందని మాట్లాడింది ఇదే ఏదైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆ నాయకుడు. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అతనే సస్పెండ్ చేయాలి, అక్కడ స్టిల్ కంటిన్యూయింగ్ తెలుగుదేశం పార్టీ, అతను కంటిన్యూగా ఉంటుంది ఇంకా తెలుగుదేశం పార్టీ, ఎక్కడ సస్పెండ్ చేయాల, ఎక్కడ ఇది మా వీడియో అని కానీ ఎక్కడ వాళ్ళు మాట్లాడలేదు, మేమేం చూసుకుంటామని చెప్పారు. అంటే అసలు ఈ డబ్బుల వ్యవహారం ఏంటి, ఈ వ్యవహారం ఏంటి, నేను అడుగుతున్నా నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్టేట్ జాయింట్ సెక్రటరీ పదవిలో ఉండి నేను అడుగుతున్నా, నువ్వు ఏదైతే స్టేట్ జనరల్ సెక్రటరీ లేదంటే నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు కదా లోకేష్, నువ్వు ఒక జనరల్ సెక్రటరీగా ఒక పార్టీకి, నేను అధికారంలో ఉన్న ఒక పార్టీగా మే ఒక ప్రజల ఆధారంతో ఉన్నటువంటి ఒక నాయకుడు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఒక పార్టీ జాయింట్ సెక్రటరీగా నేను సవాలు విసురుతున్నా నారా లోకేష్ ని, నువ్వు నిజంగా మగాడివి అయితే, నువ్వు మగాడివి అని నువ్వు నిరూపించుకోవాలనుకుంటే నారా లోకేష్ నేను వస్తా ఎక్కడ టెంపుల్ అంటే అక్కడ టెంపుల్ కి,
నువ్వు ఏదైతే అతను వెంకటాలియాస్ వెంకటేశ్వర రావుకి నాకు సంబంధం లేదని గాని ఆ డబ్బుల వ్యవహారం గురించి నాకు తెలియదని గాని ఆ ఫ్యామిలీని సూసైడ్ చేసుకొని చచ్చిపోనని నేను అనలేదని గాని నువ్వు వచ్చి ఇదే తిరుపతి వెంకన్న సాక్షిగా చేద్దామా లేదంటే నువ్వు రోజు ఉండేటటువంటి హైదరాబాద్ లో ఏదన్నా గుడి నువ్వు అయినా సెలెక్ట్ చేసుకో అక్కడికైనా వెళ్ళి ప్రమాణం చేయడానికి నువ్వు సిద్ధమా మేమేం చెప్తాం మేము నీతిగా నిజాయితీగా పాలిస్తున్నాము మేము ఎక్కడా కూడా ఇటువంటి ప్రోత్సహించం మేము ఎవరిని ఇటువంటి రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేయలేదు మేము వస్తాం నువ్వు మన ప్రమాణ స్వీకారం చేయడానికి నువ్వు ప్రమాణం చేయడానికి నువ్వు సిద్ధమా అని అడుగుతున్నావు వచ్చి ప్రమాణం చేయమని ఎందుకంటే లోకేష్ సవాల్ విసిరాడు కదా ముఖ్యమంత్రి గారు చూశాడు కదా ఆయన ఓ పార్టీ జనరల్ సెక్రటరీ నేను ఓ పార్టీ జాయింట్ సెక్రటరీ నేను సరిపోతా లేదంటే మా పార్టీలో ఉన్న జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి వాళ్ళని ఎవరన్నా నేను ఒప్పించి తీసుకొని వస్తా ఈ తిరుపతిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇదిగో రాళ్ల దాడి నిజంగా జరిగిందని ఇదిగో నిజంగా రాళ్ళేశారు మా మీద ఇది మేము ఎటువంటి కుట్ర చేయలేదని చెప్పి నువ్వు ప్రమాణం చేయడానికి రెడీయా లేదు ఏదైతే వెంకట్ ఈ విషయంలో ఏదైతే ఆచర వెంకటేశ్వరరావు ఏదైతే నిన్న వీడియో వచ్చిందో ఆ వీడియో అంశం మీద కానీ దాంట్లో ఉన్నటువంటి మ్యాటర్ మీద డిస్కస్ మీరు ప్రమాణం చేయడానికి సిద్ధమా అని లోకేషన్ సవాల్ ఇదే టాపిక్ ఇక్కడ పాయింట్ అచ్చెన్నాయుడు గారు కూడా దీని మీద ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర ఎవరు ఎన్ని కుట్రలు చేసినా నన్ను నారా లోకేష్ ను విడదయ్యలేరు అనేది ఆయన అంటే ఇదంతా మీరు చెప్తున్నది ఓకే బాగానే ఉంది ఆ వీడియో చూస్తుంటే అట్లాగే అనిపిస్తుంది కానీ మీరు కావాలనే చేయించారు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు చేయించారనేది ఆయన తాజాగా చేసిన ఆరోపణ సరే సార్ అలానే అనుకుందాం అది మనమే చేయించాం అనుకుందాం మాట ఆ వర్షంలోకి వెళ్దాం దాంట్లో ఉన్నది వాస్తవమే అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతుంది వాస్తవమే కదా 17 తర్వాత పార్టీ ఉండదు బొక్క ఉండదు అని ఆయన లాంగ్వేజ్ లో మాట్లాడింది వాస్తవమే కదా 1200 కోట్ల రూపాయలకు సంబంధించిన అంశం వచ్చినటువంటి వాస్తవమే కదా 6 కోట్ల డీలింగ్ సంబంధించి వచ్చినటువంటి వాస్తవమే కదా ఏదైతే రాళ్ళదాడి మాట వచ్చింది ఆ 2 నిమిషాల వీడియోలో వచ్చినటువంటి మాట వాస్తవమే కదా సాక్షాత్తు వాళ్ళ పార్టీ నాయకుడు ఆకులు వెంకటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన మాట వాస్తవమే కదా ఇవన్నీ మేము చేయించాల్సిన అవసరం మాకేంటి సార్ నాకు అర్థం కాల అంటే అసలు మేము చంద్రబాబు నాయుడిని పట్టించుకుంటున్నాము ఆయన పెద్ద లీడరు రోజు ఆయన గురించి పట్టించుకుంటామని నేను తను ఫీల్ అయిపోతున్నారు చంద్రబాబు నాయుడు అనే అతను మేము పట్టించుకోవాలా పట్టించుకోంగూడదు పట్టించుకుంటే చంద్రబాబు నాయుడు అసలు బయటికి రాడు పట్టించుకొని మేము వాళ్ళు చేసేటటువంటి ప్రతి కామెంట్ ని కూడా మేము సీరియస్ గా తీసుకుంటే నారా లోకేష్ అనే ఒక పనికిమాలిన వ్యక్తి దేనికి పనికిరాని వ్యక్తి రాజకీయాల్లో శుద్ధ దండగా ఏం మాట్లాడతాడో తెలియనటువంటి వ్యక్తి చేసేటటువంటి ప్రతి సవాల్ని నిజంగా మేము స్వీకరించి నిజంగా పట్టించుకుంటే ఇప్పటికి ఇన్ని సవాళ్లు వేస్తాడు ఇన్ని కూడా రాడు అయితే ఇక్కడ ఒక విషయం అంటే ఒక విషయం ప్రజలకు కూడా క్లారిటీ రావాల్సింది ఏంటి అంటే వైసీపీని నారా లోకేష్ గారు ట్రాప్ లో లాక్కునే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రమాణాలు ఈ సవాళ్లు విసురుతున్నారా లేదు అంటే నేను కూడా నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ తరపు నేను సీఎం అభ్యర్థిని కాబట్టి నా సవాళ్లు నా టార్గెట్లు అన్ని కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేదేనా మీరు ఆ స్థాయిలో చూస్తున్నారా సార్ ఇప్పుడు నేను సీఎం అవ్వుకుంటానంటే ప్రతి ఒక్కటి సీఎం కాదు సార్ 5 కోట్ల మందిలో ఒక్కరికే వచ్చింది సీఎం అభ్యర్థిని అని నేను అడిగేది కాబోయే సీఎం నేనే సీఎం అభ్యర్థి నేనే సీఎం అభ్యర్థిని అని నిజంగా నారా లోకేష్ సీఎం అభ్యర్థి రేపు అధికారంలోకి వస్తే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అనౌన్స్ చేయమనండి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అందుకే ఆయనే టార్గెట్ చేస్తున్నానని ఈయన ఫీల్ అవుతున్నారా అనేది నా ప్రశ్న సార్ దయచేసి నారా లోకేష్ కి తెలుగుదేశం వాళ్ళకి కంపేర్ చేస్తారు జగన్మోహన్ లోకేష్ గానీ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కాలి గొడ్డుతో కూడా సరిపోరు విలువలో విశ్వసనీయత అంశాలు తీసుకుని వచ్చడం నేను వేరే విషయాలు మాట్లాడుతున్నాను సో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఎలా ఉన్నారు ఎలా చేశారనేది ప్రజలందరికీ తెలుసు కాబట్టి సో నేను లోకేష్ నేడు ఆయన పెద్ద స్థాయిగా ఆయన ప్రాజెక్ట్ అయితే ప్రజలు ప్రాజెక్ట్ చేయాలి సార్ నాయకుడు చెప్పాల్సింది ఎవరిని ప్రజలు చెప్పాలి నాయకుడు అని చెప్పి మనమంతరం మనం నాయకుడు ఊహించుకొని కండవాలు వేసుకొని 4 మీటింగ్ లో మాట్లాడేస్తే నాయకుడు అయిపోం నాయకుడు అనేది ప్రజలు నిర్ణయించాలి జగన్మోహన్ రెడ్డి గారు 2009లో ఒక ఎంపీ ఎంపీగా ఆ రోజు ప్రజలు ఎన్నుకున్నారు ఎంపీ అయ్యారు దాని తర్వాత నాయకుడికి ఎలా ప్రొజెక్ట్ అయ్యారు ఆయన బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకుని ఒక నాయకుడిగా ప్రొజెక్ట్ అయ్యారు అది నాయకత్వం ఎలా ఉండాలంటే మనం ఓ పార్టీ అది మీ పార్టీ కాదు మీ అయ్య మీ తాత దగ్గర లాక్కున్నటువంటి పార్టీ ఆ పార్టీలో అడ్డదారులు నువ్వు మంత్రి అయ్యావు మళ్ళీ ఆ పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి అని ఒక తోక తగిలించుకొని అట్లాంటి తోకలు చాలా ఉంటాయి చాలా పార్టీలో ఆ తోకలు తగిలించేసుకొని నువ్వేదో నేను నాయకుడిని నేను సవాలు విసిరేస్తా ఆ సవాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేయాలంటే ఇంతకంటే ఏమైనా ఉంటుంది సార్ ఫైనల్ గా దిక్కి బలి చికెన్ షాప్ ముందు తొడబెట్టుకుని
వెంకటరెడ్డి గారు ఫైనల్ గా ఒక విషయం చెప్పండి, ఆయన ప్రమాణం చేయమంటున్నది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి మాకు ఎటువంటి సంబంధం లేదు అనేది, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన కుటుంబ సభ్యుల సంబంధం లేదు ప్రమాణం చేయమనేది. దీనికి ఓకే మీరు నారా లోకేష్ గారు స్పందించకపోయినా ఆయన ఒక ఆరోపణ అయితే విసిరేశారు, మీ మీద ఒక సవాల్ విసిరేశారు, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా, దాని మీద స్పందించాల్సిన అవసరం లేదా వైసీపీకి? జరిగినప్పుడు అధికారం ఉంది తెలుగుదేశం పార్టీ, అధికారంలో ఉంది ఆ రోజు నారా లోకేష్ కూడా మంత్రిగా ఉన్నాడు. అయితే ఆ రోజు ఫస్ట్ మనకు ప్రాథమిక ఆధారాలు ఎప్పుడు దొరుకుతాయి సార్? ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మనం ఇన్సిడెంట్ జరిగినటువంటి గంటల వ్యవధిలో అదే రోజు కానీ మనం అదే రోజు దాని తర్వాత రెండు మూడు రోజుల్లో మనం అక్కడ ఆధారాలు కానీ సేకరించగలిగితే ఆధారాలు అనేది బయటకు వస్తాయి. ఆధారాలు సేకరించాల్సిన టైంలో మేము అడిగాం ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ, జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు మీ ఇన్వెస్టిగేషన్ మీద మాకు నమ్మకం లేదు, ఇదే బీటెక్ రవి గాని ఇదే ఆదినారాయణ రెడ్డి గారు గాని దీంట్లో ఉన్నారు అనేది మాకున్నటువంటి సమాచారం, వాళ్ళు ఉన్నారని మేము అంటున్నాం కాబట్టి ఇది ఇది థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలి, నేషనల్ లో ఉన్నటువంటి సంస్థల్లో కేంద్ర దర్యాప్తు సంస్థల్లో జరగాలని చెప్పి మేము అడిగాం. ఆ రోజు ఎందుకు వేయలేదండి నారా లోకేషన్? చంద్రబాబు నాయుడు గారు మాకొద్దు, ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి గారి సోదరుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బాబాయి, సో మేము దీన్ని ఉన్నప్పుడు మీరు ఎంక్వైరీ చేశారు కాబట్టి అప్పుడు ప్రాథమిక ఆధారాలను మీరు తప్పించారు అనేది ఈరోజు ఓపెన్ గా ప్రజలు అనుకుంటున్న మాట జరిగినటువంటిది కూడా. అంటే మీరు కానీ ఆ రోజు నిజంగా మీరు కానీ ఎంక్వైరీ చేయకుండా మీరు కానీ ఇచ్చిండి ఉంటే వేరే. సార్ నా వాయిస్ వినపడుతుందా? చెప్పండి. మీరు కానీ ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ ఇచ్చిండి ఉంటే మీరు ఈరోజు ఈ అంశాన్ని మళ్ళీ తీసుకుని వచ్చి ఉండేవాళ్ళు కదా. అంటే ఆ రోజు మీరు రాజకీయంగా ఆ రోజు కూడా దాని అంశాన్ని వాడుకున్నారు, ఈ రోజు కూడా మన ఎన్నికల వస్తున్నారు, ఆ రోజు కూడా ఎన్నికలప్పుడు మీరు సిబిఐ ఎంక్వైరీ ఇస్తే మీ నాయకులు బండారు ఎక్కడ బయటపడుతుంది అని చెప్పి మీ బీటెక్ రవి ఆ రోజు మీ పార్టీలో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి బండారం బయటపెట్టి బయట పడింది కాబట్టి మీరు ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ వల్ల ఇవ్వకపోతే ఈ రోజు సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది. దాంట్లో మేము వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తారు, ప్రమాణం చేసేది ఏంటంటే నాకు అర్థం కాదు, మేము వచ్చి ఎట్లా ప్రమాణం చేస్తాం? జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర సంబంధం ప్రమాణం చేస్తారు. సో మీరు అందరూ వచ్చి ప్రమాణం చేయమంటే ఒకటి అందాం సార్, ప్రమాణం చేసామనుకోండి ఇంకా ఎంక్వైరీలు అవసరం లేదా? ఎంక్వైరీలు అవసరం లేకుండా అంటే ప్రమాణం చేసేస్తే ఎంక్వైరీ జరగకుండానే అయిపోయింది, సో వాళ్ళ నాయకులందరూ బయటపడిపోతారు తప్పించుకోవచ్చు అనే ఆలోచనతో ఇది చేస్తున్నాడు నారా లోకేష్ ఇలా రెచ్చగొట్టేటటువంటిది, అది కూడా ఎందుకు గమనించట్లా మీరు?